हेलो गाइस अंदर एलाज इवा मैं वीडियो गैस क्रोमेटोग्रफी या डेफिनेशन टाइप्स ऑफ गैस क्रोमेटोग्रफी ए प्रिंसिपल अलागे कंपोनेंट्स ऑफ गैस क्रोमेटोग्रफी ए जीसी कॉलम्स गैस क्रोमेटोग्रफी या कॉलम्स अलागे टाइप्स ऑफ गैस क्रोमेटोग्रफी डिटेक्टर्स मनमु मैं वीडियो तेलुसुकोबोतुन्नाम। गैस क्रोमेटोग्रफी इज एनालिटिकल टेक्निक दैट हेल्प्स टू सेपरेट अंड एनालाइज ए मिक्सचर ऑफ ऑर्गेनिक वेपराइजेबल आर वोलेटाइल कंपाउंड्स विदाउट देयर डीकंपोजिशन फ्रेंड्स। Next, it is carried out at a suitable temperature in glass or metal tubing known as the column, friends. It contains the solid or liquid stationary phase, friends. Next, inert gases like helium or unreactive gases like nitrogen are used in the mobile phase, friends, which are passes through the stationary phase, friends. ఇక్కడ మనము నైట్రోజన్ ని అలాగే హీలియం ని మనము మొబైల్ ఫేస్ లాగా వాడతాము. ఎందుకు వీటిని మాత్రమే మనం మొబైల్ ఫేస్ లాగా వాడతామంటే నైట్రోజన్ కి హీలియం కి వచ్చేసి లో మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది, కెమికల్ గా అన్ రియాక్టివ్ గా ఉంటాయి ఫ్రెండ్స్. సో అందుకని మనము వీటినే మన మొబైల్ ఫేస్ గా వాడతాము. ద టెక్నిక్ ఆఫ్ గ్యాస్ క్రోమటోగ్రఫీ సిమిలర్ టు ద కాలమ్ క్రోమటోగ్రఫీ. ఈ గ్యాస్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ అనేది కాలమ్ క్రోమటోగ్రఫీ కి సిమిలర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గ్యాస్ క్రోమటోగ్రఫీ యొక్క డెఫినేషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ टाइप्स ऑफ गैस क्रोमेटोग्राफी एमंटे फर्स्ट वन गैस लिक्विड क्रोमेटोग्राफी फर्स्ट दी सेकंड गैस सॉलिड क्रोमेटोग्राफी फ्रेंड्स. इवी टू टाइप्स ऑफ गैस क्रोमेटोग्राफी टाइप्स. नेक्स्ट मनम गैस क्रोमेटोग्राफी ओक प्रिंसिपल मनम तेलुसुकुंदाम फ्रेंड्स. गैस क्रोमेटोग्राफी प्रिंसिपल इज सिमिलर टू दैट कॉलम क्रोमेटोग्राफी HVLC एज वेल एज TLC विद द फॉलोइंग डिफरेंसेस फ्रेंड्स. इदि सेम TLC लागे HPLC लागे దీని యొక్క ప్రిన్సిపల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఇన్ ద గ్యాస్ క్రోమటోగ్రఫీ ద సెపరేషన్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ అక్కర్స్ బిట్వీన్ గ్యాస్ మొబైల్ ఫేస్ అండ్ లిక్విడ్ స్టేషనరీ ఫేస్ ఫ్రెండ్స్. మనకు గ్యాస్ క్రోమటోగ్రఫీలో వచ్చేసి ఇది సెపరేషన్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేది గ్యాస్ మొబైల్ ఫేస్ అలాగే లిక్విడ్ స్టేషనరీ మధ్య మాత్రమే జరుగుతాయి. బట్ ఇన్ అనదర్ క్రోమటోగ్రఫిక్ టెక్నిక్స్లో వచ్చేసి ఇది సెపరేషన్ టెక్నిక్ అనేది లిక్విడ్ మొబైల్ ఫేస్ అండ్ సాలిడ్ స్టేషనరీ ఫేస్ ఈ మధ్యలో అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సెకండ్ పాయింట్ ఏంటంటే ద కాన్సంట్రేషన్ ఆఫ్ శాంపుల్ కాంపోనెంట్స్ ఎంటైర్లీ ఫంక్షనింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ది క్యారియర్ గ్యాస్. ఇది వచ్చేసి ద కాన్సంట్రేషన్ యొక్క శాంపుల్ కాంపోనెంట్స్ మొత్తం వచ్చేసి వేపర్ ప్రెజర్ యొక్క క్యారియర్ గ్యాస్ మీద ఈ కాన్సంట్రేషన్ అనేది ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇన్ ద గ్యాస్ క్రోమటోగ్రఫీ ద కాలమ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ యాన్ ఓవెన్ హూస్ టెంపరేచర్ కెన్ బి కంట్రోల్డ్. ఇక్కడ గ్యాస్ క్రోమటోగ్రఫీలో వచ్చేసి ద కాలం అనేది టెంపరేచర్ ఓవెన్ దగ్గర మనము ఫిక్స్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ టెంపరేచర్ అనేది కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇన్ అనదర్ క్రోమటోగ్రాఫిక్ టెక్నిక్స్ ద టెంపరేచర్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ ఎసెన్షియల్. కొన్నిట్లో వచ్చేసి అక్కడ టెంపరేచర్ దగ్గర వేరే టెక్నిక్లో వచ్చేసి టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటే ఉంటుంది, లేదంటే లేదు ఫ్రెండ్స్. బట్ గ్యాస్ క్రోమటోగ్రఫీలో వచ్చేసి కాలం ఖచ్చితంగా టెంపరేచర్ ఓవెన్ దగ్గరే మాత్రమే మనము అటాచ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది గ్యాస్ క్రోమటోగ్రఫీ యొక్క ప్రిన్సిపల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ గ్యాస్ క్రోమటోగ్రఫీ లేదంటే కాంపోనెంట్స్ ఆఫ్ ది గ్యాస్ క్రోమటోగ్రఫీ ఏంటంటే ఫస్ట్ గ్యాస్ క్రోమటోగ్రఫీలో గ్యాస్ ఇన్లెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే క్యారియర్ గ్యాస్ అన్నమాట. నెక్స్ట్ ఫ్లో కంట్రోలర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్లో రెస్ట్రిక్టర్ అన్నమాట. ఫ్లోని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ శాంపుల్ ఇంజెక్టర్ ఉంటుంది ఫ్రెండ్స్. శాంపుల్ ఇంజెక్టర్ అనేది శాంపుల్ ఇంజెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కాలం ఉంటుంది. నెక్స్ట్ డిటెక్టర్ ఉంటుంది. డేటా రికార్డింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది యొక్క పార్ట్స్ అదే కాంపోనెంట్స్ ఫ్రెండ్స్. ఈ యొక్క కాలమ్స్ ఏమంటే క్యాపిల్లరీ అండ్ ప్యాక్డ్ కాలమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద గ్యాస్ క్రోమటోగ్రఫీ టెక్నిక్స్. క్యాపిల్లరీ కాలమ్స్ ప్యాక్డ్ కాలమ్స్ మాత్రమే మనము గ్యాస్ క్రోమటోగ్రఫీ సిస్టంలో మనం వాడతాం ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్గా మనకు 4 గ్యాస్ ఇన్లెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ గ్యాస్ క్రోమటోగ్రఫీలో. అవేంటంటే హీలియము, నైట్రోజను, హైడ్రోజను అండ్ జీరో ఎయిర్ ఫ్రెండ్స్. మనము టైప్స్ ఆఫ్ గ్యాస్ క్రోమటోగ్రఫీ డిటెక్టర్స్. గ్యాస్ క్రోమటోగ్రఫీ యొక్క టెక్నిక్లో డిఫరెంట్ డిఫరెంట్ డిటెక్టర్స్ అనేటివి వాడతాము. అవేంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. టోటల్గా 9 డిటెక్టర్స్ అనేటివి మనము గ్యాస్ క్రోమటోగ్రఫీ టెక్నిక్లో వాడతాము. బట్ అందులో మనకు మెయిన్గా 6 డిటెక్టర్స్ అనేటివి ఎక్కువగా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. టోటల్గా మనం 9 కూడా తెలుసుకుందాం. అవేంటంటే ఫస్ట్ ఫ్లేమ్ అయనైజేషన్ డిటెక్టర్ ఒకటి, ఫ్లేమ్ ఫోటోమెట్రిక్ డిటెక్టర్ ఒకటి, నైట్రోజన్ ఫాస్ఫరస్ డిటెక్టర్ ఒకటి, థెర్మల్ కండక్టివిటీ డిటెక్టర్ ఒకటి, ఫోటో అయనైజేషన్ డిటెక్టర్ ఒకటి, మాస్ స్పెక్ట్రో
మీటర్ ఒకటి. ఇవి టోటల్గా ఈ సిక్స్ వచ్చేసి మనం కామన్గా వాడే డిటెక్టర్స్ ఫ్రెండ్స్. అలాగే దీంతోపాటు ఇంకా మూడు కూడా ఉన్నాయి. అవేంటంటే అటామిక్ ఎమిషన్ డిటెక్టర్ ఒకటి, నాన్ డిస్ట్రక్టివ్ గ్యాస్ క్రోమటోగ్రఫీ డిటెక్టర్ ఒకటి, ఎలక్ట్రాన్ క్యాప్చర్ డిటెక్టర్ ఫ్రెండ్స్. టోటల్గా ఇవి నైన్ డిటెక్టర్స్ అనేటివి గ్యాస్ క్రోమటోగ్రఫీ టెక్నిక్లో మనం వాడతాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో మనం తెలుసుకున్నది. మనం ఏమేమి తెలుసుకున్నాము, గ్యాస్ క్రోమటోగ్రఫీ డెఫినేషన్ ఏంటి, దాని యొక్క టైప్స్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి, కాంపొనెంట్స్ ఏంటి, గ్యాస్ క్రోమటోగ్రఫీ టైప్స్ ఆఫ్ గ్యాస్ క్రోమటోగ్రఫీ డిటెక్టర్స్ ఇవన్నీ ఈరోజు ఇవాళ మన వీడియోలో తెలుసుకున్నాం. అలాగే దీని మీద ఇంకా ఏమన్నా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫార్మా క్యూసీ యూట్యూబ్ ఛానల్.